మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35 మీ ధైర్యంను విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎందుకు ఈ గ్రంథకర్త ధైర్యంను విడిచిపెట్టొద్దని చెప్తున్నాడు? ఇంత స్పష్టముగా ఆయన చెప్పటంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు అనంటే, మనము ఈ లోకములో జీవము కలిగిన దేవుణ్ణి రక్షకుడిగా మన హృదయంలో చేర్చుకున్నాము. తద్వారా ఈ లోకంలో సాతాను ద్వారా, సాతాను యొక్క మనుషుల ద్వారా ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి, పోరాటాలు కలుగుతాయి, నిందలు, బాధలు, అవమానాలు ఎదుర్కోవలసినటువంటి అవసరత వస్తుంది. అలాంటి సమయంలో మనం ధైర్యం విడిచిపెట్టకుండా మనం ఉండాలని దేవుని వాక్యంలో ఈ గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు, అవమానాలు, కష్టాలు, పోరాటాలు, నిందలు అనేది కొంతకాలమే, ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరబోతుంది. దేవుడిచ్చే వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్పు జరిగి అనేకులకు దీవెనకరంగా మనం ఉండబోతున్నాం. కావున కొద్ది కాలపు శ్రమలకి భయపడి మన నీతిని, మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా సంతోషముతో, ఆనందముతో, ఆత్మలో పరవశిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ముందుకు సాగాలని ఈ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. అదే దేవుడు మనకివ్వబోతున్న గొప్ప బహుమానము, ప్రతిఫలము. కావున ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో నువ్వు క్రీస్తుని అంగీకరించినందుకు ఒకవేళ ఏదైనా శ్రమలు వస్తున్నాయని బాధపడుతున్నావా? వాటన్నిటి విషయంలో ఈరోజు నుండి బాధపడకు, ధైర్యంగా ఉండు. దేవుని ద్వారా గొప్ప బహుమానము నువ్వు పొందబోతున్నావు. నీవు నమ్మినది జీవమగలిగిన దేవుణ్ణని సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగమని దేవుని సేవకుడిగా నేను మీకు ఈ విషయాలు తెలియచేస్తున్నా. దేవుడు అటువంటి కృపలో మిమ్మలను, మీ కుటుంబాలను నడిపించునుగాక. ఆమేన్.